ఈరోజు 10th క్లాస్కు సంబంధించినటువంటి సెట్స్ అనేటువంటి టాపిక్ తీసుకుందాం. ఈ సెట్స్ వీలైనంత వరకు మొత్తం యూనిట్ అంతా కూడా కవర్ అయ్యేటట్టుగా చేద్దాం. ఇది మీకు చాలా బాగా రివిజన్ గా యూస్ అవుతుందని భావిస్తున్నాను. అంటే కంప్లీట్ గా ఉన్నటువంటి టాపిక్స్ ను కవర్ చేద్దాం. ఎలా ఉన్నాయి, దాని డెఫినేషన్స్ ఏంటి, ఏ ఫామ్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇది నెక్స్ట్ మంత్ లో 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు చాలా చక్కగా తొందరగా క్విక్ గా రివిజన్ అవుతుందని నేను భావిస్తున్నాను. అందుకోసం ఈ వీడియో తీస్తున్నాము. సో ఇది ఫస్ట్ సెట్స్ అనేటువంటి టాపిక్ తీసుకుంటాం 10th క్లాస్ ఇది. సో సెకండ్ యూనిట్ ఇది. సో ఈ సెట్స్ లో మనకు ఎక్కువ మార్కులు రావడానికి స్కోప్ కూడా ఉంది. సో ఈజీ చాప్టర్, మనం బాగా స్కోర్ చేసుకోవచ్చు, ఏ ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా మనము ప్రయత్నం చేద్దాం. సో అందులో భాగంగా ఫస్ట్ సెట్స్. మరి సెట్స్ అంటే ఏంటి? సెట్స్ అనేది తెలుగులో సమితులు అంటాం. సెట్ అంటే సెట్స్ అంటే సమితులు తెలుగులో. మనము సెట్స్ అనే టాపిక్ డిస్కస్ చేయడానికి ముందు ఫస్ట్ అంశం ఏంటంటే సెట్ నిర్వచనం అంటే డెఫినేషన్ తెలుసుకుందాం. సెట్ అనేది ఏంటంటే వెల్ డిఫైన్డ్ సెట్, దట్ ఈస్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. సో ఖచ్చితంగా మనము ఆ సెట్ లో ఏ ఏ ఎలిమెంట్స్ మూలకాలు ఉన్నాయి, ఏ ఏ ఎలిమెంట్స్ లేవు అని చెప్పడానికి వీలైనటువంటి వెల్ డిఫైన్డ్ దాన్నే మనం సెట్ గా నిర్వచిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక సెట్ లో ఉందా లేదా అని డిసైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టయితే సంవత్సరంలోని జేతో స్టార్ట్ అయ్యేటువంటి నెలల సంఖ్య. సో మరి నెలలు ఏమేమి ఉన్నాయి జేతో స్టార్ట్ అయ్యేటువంటివి? సో సెట్ జనవరి స్టార్ట్ అవుతుంది, జనవరి. నెక్స్ట్ ఫిబ్రవరి ఎఫ్ తో, మార్చ్ ఎం తో ఇలా స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఉన్నటువంటిది జూన్, నెక్స్ట్ జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఇవి అంటే జేతో స్టార్ట్ అయ్యేటువంటి నెలలు ఏంటంటే జనవరి, జూన్, జులై. ఇలా ఖచ్చితంగా ఇది సెట్ లో ఉంది, ఇది సెట్ లో లేదు అని మనం నిర్వచించగలిగినామంటే దాన్నే సమితి అంటాం, దాన్నే సెట్ అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ సెట్స్ అనేది ఏ విధంగా సూచిస్తామంటే ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ తో సూచిస్తాం. దీన్ని బ్రేసెస్ అంటాము. ఫ్లవర్ బ్రాకెట్స్ లో మధ్యలో ఉంచుతాము. ఇలాంటివంటి ఎలిమెంట్స్ ను మూలకాలు అంటాము. దీన్ని ఎలిమెంట్స్ అంటాము ఇంగ్లీష్ లో. ఒక్కొక్క థింగ్ అంటే జనవరి, జూన్, జూలై ఇలాంటివన్నీ ఒక థింగ్, ఐ మీన్ వస్తువులు. కాబట్టి వీటిని ఏమంటాము? ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్ లేదా వస్తువులు లేదా మూలకాలు అంటాం తెలుగులో. సో మూలకాలు. సో మరి ఒక్కొక్క థింగ్ ను మనం డివైడ్ చేయడానికి కామాతో డివైడ్ చేస్తాం. సో సెట్ ని ఎలా నిర్వచిస్తాము? ఖచ్చితంగా అది సెట్ లో ఉందా లేదా అని డిసైడ్ చేయడానికి ఉన్నటువంటి దాన్నే సెట్ గా తీసుకుంటాం, దట్ ఈస్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. సో ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ తో మనము స్టార్టింగ్ ఎండింగ్ తో చేస్తాం. దీన్ని బ్రేసెస్ అంటాము. తర్వాత ఒక్కొక్క ఎలిమెంట్ ను, వీటిని థింగ్స్ ను ఎలిమెంట్స్ అంటాము. వాటిని డివైడ్ చేయడానికి అంటే డివైడ్ విడివిడిగా రాయడానికి కామాలతో పొందుపరుస్తాము. సో ఇవి మనకు బేసిక్ ఉన్నటువంటి సెట్ సంబంధించినటువంటి అంశాలు. మరి దీంట్లో సెట్ యొక్క ఎగ్జాంపుల్ తీసుకుందాం. సెట్ యొక్క ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే న్యాచురల్ నంబర్ సెట్. సో న్యాచురల్ నంబర్ సెట్ అంటే ఏంటి? ఎన్, ఎన్ తో ఇండికేట్ చేస్తాము. న్యాచురల్ నంబర్ దేంతో స్టార్ట్ అవుతుంది? వన్. వన్, టూ, త్రీ, ఫోర్ అండ్ సో ఆన్, ఇలా రాయడాన్ని న్యాచురల్ నంబర్ సెట్ అంటాం. మరి ఇది సెట్టా కాదా అని డిసైడ్ చేసుకోవడానికి వెరీ సింపుల్. మనం ఏ నంబర్ అయితే దీంట్లో ఉందో లేదో అని చెప్పడానికి అనుకూలంగా ఉన్నట్లయితే దాన్నే ఒక ఫార్ములా ఉంటుంది, దట్ ఈస్ ఒక కండిషన్ అనేది ఉంటుంది. ఆ కండిషన్ ను లేదా ఫార్ములా ప్రకారము మనము ఆ సెట్ లో ఉందా లేదా అని చెప్పగలిగినట్లయితే, అప్పుడు ఆ ఫార్ములా ప్రకారం పాటించినట్టయితే, నియమం ప్రకారం రూల్ అని కూడా అంటాం, రూల్ ప్రకారం పాటిస్తే వాటిని సెట్ అంటాము. సో దట్ ఈస్ న్యాచురల్ నంబర్ సెట్. న్యాచురల్ నంబర్స్ లో మనకు అన్ని ఏవేవి ఉన్నాయనేది చెప్పగలుగుతాం ఈజీగా. ఎస్ ట్వంటీ ఫైవ్,
Yes, 25 అనేది నేచురల్ నంబర్ ఏ కదా yes కాబట్టి 25 ను ఈ సెట్ లో ఉంది అని చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ -5 -5 అనేది నేచురల్ నంబరా కాదు కాబట్టి దీని ఏమంటాము ఇది నేచురల్ నంబర్ కాదు అని చెప్తాం సో ఇలా చెప్పడాన్నే మనము సెట్ అంటాం సో సెట్ అంటే ఏంటంటే ఒక సెట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఈ సెట్ కు ఉన్నాయా చెందుతాయా ఇట్ ఇస్ రిలేటెడ్ ఆర్ నాట్ అని మనం డిసైడ్ చేయాలి so that is that formula or condition or formula or rule all are called one rule so that is called set so set ante condition follow kavali ledha formula nanna gaani rule gaani edo okati kachithanga follow ayinappude manam set antam mari set nu ila braces tho chestam comma lato indicate chestam ade vidhanga em chestam okokka danni elements ani antam so idi manaku set unnatundi amsham मन को एग्जांपल नंबर ऑफ सेट्स प्राइम नंबर सेट कॉम्पोजिट नंबर सेट नेचुरल नंबर सेट मल्टीपल्स ऑफ टू सेट मल्टीपल्स ऑफ फाइव यस इवन्नी सेट्स ना यस इक्कड नेनु चेप्तुन्नवन्नी ओक रूल एमी मल्टीपल्स ऑफ टू अदे कंडीशन अंटे रेंडु तो मल्टीपल अयेटुवंटिवन्नी ओक सेट लो उंटाई मल्टीपल्स ऑफ फाइव अदि कूडा ओक रूल नेक्स्ट अदे विधंगा ईवन नंबर्स ईवन अंटे rule enti whenever it is divisible by 2 that is called even number aa rule prakarame manam follow avtam kabatti all these are sets ante even number set odd number set natural number set whole number set all these are called set mari sets nu ela indicate chestamo manam telusukundam ippudu ippudu deentlo sets lo pradhananga manam entante rendu forms unnai okati roster form roster form second one is set builder form set builder form students ikkada meer gamaninchandi sets nu manam two type ga follow chestunnam emi two type lo rayachu roster form roster form is nothing but listed form listed form दीने तेलुगुलो जाबिता रूपमु अंटामु दीने तेलुगुलो जाबिता रूपमु अंटामु मरि जाबिता रूपम अंटे एंटी यस मोत्तम एमेमैते एलिमेंट्स उन्नायो अन्नींटिनी कूडा रायडाने रोस्टर फॉर्म लेदा लिस्टेड फॉर्म लेदा जाबिता रूपमु अंटाम सो ई रेंडु कूडा इंग्लिश मीडियम वाळ्ळकु उपयोगपडुतुंदी इदि జాబితా రూపం అంటే జాబితా మొత్తాన్ని తయారు చేయడనే జాబితా రూపము అంటాము ఈ సెట్ లో అన్ని ఎలిమెంట్స్ రాస్తాం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రాస్తామో అన్నచ్చు మరి ఏమీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఆల్ఫాబెట్స్ లో ఆల్ఫాబెట్ లో ఉన్నటువంటి వోవల్స్ అంటాం సో దట్ ఇస్ లిస్టెడ్ ఎలా ఉంటుంది ఏ ఈ ఐ ఓ యు लिस्ट రాయడాన్ని దట్ ఇస్ లిస్ట్ రూపంలో రాస్తున్నాం కాబట్టి లిస్టెడ్ ఫామ్ అంటున్నాం దీనిని తెలుగులో జాబితా రూపము అంటున్నాం మరి రోస్టర్ ఫామ్ అంటే మొత్తం ఏమేం వస్తున్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నింటిని కూడా ఒక లిస్ట్ గా రాయడాన్ని రోస్టర్ ఫామ్ అంటాము నెక్స్ట్ సెట్ బిల్డర్ ఫామ్ సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ప్రతి సందర్భాల్లో కూడా సెట్ ను ఈ విధంగా రాయలేము एंदुकंटे उन्न अन्नी एलिमेंट्स रायलेम काबट्टी कोन्नि कोन्नि संदर्भाल्लो रूल प्रकारं रास्तां अला रासेटप्पुडु एं रास्तामंटे इक्कड ब्रेसेस वेस्तां सेट्टुकु दानि x such that अंटे रेंडु चुक्कलु पेडतां x such that x is prime number x is prime number and x is greater than 0 comma x is less than 100 ani ila icharu chudandi condition em anichadu manaku x is such that x is a prime number x is greater than 0 comma x is less than 100 ani ivvadam jarigindi so mari ala ichinappudu em cheyali manamu em em ostayi ante deentlo x value x is a prime number ani condition ivvadam jarigindi ade vidhanga 0 kante ekku undali next em x value ఏమీ 100 కంటే బిలో ఉండాలి ఇలాంటి వాటిని మనము ఈ సెట్ లో వస్తాయి
ఫర్ ఎగ్జాంపుల్ 78 తీసుకుందాం 78 అనేది ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో 8 ఉంది సో దట్ ఇస్ 2 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇట్ ఇస్ కాంపోజిట్ నంబర్ ఇట్ ఇస్ కాంపోజిట్ నంబర్ సో కాబట్టి అలాంటిది మనకి కండిషన్ సాటిస్ఫై కాదు కదా కాబట్టి 75 78 అనేది ఈ నంబర్ సెట్ లోకి రాదు ఇలా పెద్ద సెట్లకు ఈ టైప్ లో మనం రాయడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా టూ ఫామ్స్ ఒకటి రోస్టర్ ఫామ్ సెకండ్ వన్ ఇస్ సెట్ బిల్డర్ ఫామ్ అని మనము టూ టైప్స్ గా మనం డివైడ్ చేయొచ్చు స్టూడెంట్స్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ సెట్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఈవెన్ సెట్ ఎంటీ సెట్ సో ఎంటీ సెట్ అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈస్ జీరో అంటే జీరో ఎలిమెంట్స్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈస్ జీరో దెన్ ద సెట్ ఈస్ కాల్డ్ ఎంటీ సెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ నాచురల్ నంబర్ దట్ ఈస్ వన్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ టూ ఎక్స్ ఈజ్ ఏ నాచురల్ నంబర్ అందాం ఇప్పుడు ఒకటికి రెండుకు మధ్యన నాచురల్ నంబర్స్ ఏమైనా ఉన్నాయా ఉండవు సో అలాంటప్పుడు ఏమవుతుంది దాన్ని నల్ సెట్ అంటే ఇలా సూచిస్తాం సో దిస్ ఈస్ కాల్డ్ ఎంటీ సెట్ సో ఎంటీ సెట్ ను ఈ విధంగా సూచిస్తాం అదే విధంగా దీన్ని ఈ విధంగా కూడా సూచించవచ్చు దిస్ ఈస్ పై పై అంటాం దీన్నే నల్ సెట్ అని కూడా అంటాము సో ఎంటీ సెట్ అన్నా నల్ సెట్ అన్నా ఆర్ నల్ సెట్ ఆర్ నెక్స్ట్ ఏమి వైడ్ సెట్ సో వైడ్ సెట్ సో ఇవన్నీ కూడా ఒక్కటే మరి దీంట్లో ఏంటంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ జీరో సో అలాంటి వాటిని మనము వైడ్ సెట్ లేదా నల్ సెట్ ఆర్ ఎంటీ సెట్ అంటాము ఇలా సూచిస్తాం ఆర్ ఇలా కూడా సూచిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ పై పెట్టి ఇలా సూచిస్తే పై అనేది కూడా ఒక ఎలిమెంట్ అవుతుంది కాబట్టి ఇది నల్ సెట్ కాదు అని అర్థం సో కాబట్టి విడివిడిగానే సూచించాలి గాని పైని ఒక ఎలిమెంట్ గా సూచిస్తే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎలిమెంట్ అని చెప్తాం కాబట్టి ఇలా రాంగ్ ఇది గాని మనం వాడచ్చు దీన్ని వైడ్ సెట్ నల్ సెట్ ఆర్ ఎంప్టీ సెట్ అంటాం ఇప్పుడు నెక్స్ట్ మన కన్వీనియంట్ కోసము అన్నింటినీ ఒకటే చోట రాస్తాం ఇవన్నీ మళ్ళీ టైప్స్ ఇవన్నీ కూడా ఒక టైప్ అని అనుకోకుండా మీకు అవగాహన కోసం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజ్ కాకుండా మీకు ఇది క్లారిటీ చేస్తున్నాను ఈక్వల్ సెట్స్ మరి ఈక్వల్ సెట్స్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఏ ఎలిమెంట్స్ అన్ని కూడా బిలో ఉండాలి అంటే దట్ ఈస్ ఏ సబ్సెట్ ఆఫ్ బి ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఇస్ ఆల్సో ఇన్ బి అండ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ బి ఇస్ ఆల్సో ఇన్ ఏ దెన్ ఏ అండ్ బి ఆర్ కాల్డ్ ఈక్వల్ సెట్స్ సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇది మీరు బాగా గమనించండి ఏలో ఉన్న మూలకాలన్నీ దేంట్లో ఉంటాయి బిలో ఉండాలి బిలో ఉన్న మూలకాలన్నీ ఏలో ఉంటాయి ఇలా ఉన్నట్లయితే వాటిని ఏ ఈజ్ ఈక్వల్ టు బిగా చెప్తాము సో అలా చెప్పాము అంటే దాని అర్థం అవి రెండు కూడా ఈక్వల్ సెట్స్ అంటే ఏలో ఉన్నవి బిలో ఉన్నవి ఫర్ ఎగ్జాంపుల్ ఏలో 1 2 3 4 అని ఇచ్చాడు అదే విధంగా బిలో కూడా 2 3 1 4 ఇలా ఇచ్చినప్పటికీ కూడా బోత్ అన్ని ఎలిమెంట్స్ అంటే నాలుగు ఎలిమెంట్స్ దేలో ఉన్నాయి అదే విధంగా బిలో ఉన్నాయి ఆర్డర్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కాదు సో ఇలాంటి వాటిని మనము ఈక్వల్ సెట్స్ అంటాము సో ఈక్వల్ సెట్స్ అంటే ఏం చేయాలి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి అదే విధంగా అవే ఎలిమెంట్స్ దాంట్లో రిపీట్ కావాలి అంటే వన్ ఉంది దీంట్లో వన్ ఉంది టూ దీంట్లో ఉంది దీంట్లో ఉంది త్రీ దీంట్లో ఉంది దీంట్లో ఉంది ఫోర్ దీంట్లో ఉంది దీంట్లో ఉంది అలా కాకుండా ఏ ఒక్క ఎలిమెంట్ అయినా ఏలో ఉండి బిలో లేకపోయినా బిలో ఉండి ఏలో లేకపోయినా వాటిని ఈక్వల్ సెట్స్ గా మనం అనము సో కాబట్టి ఈక్వల్ సెట్స్ అంటే అది మీన్ నెక్స్ట్ ఫైనైట్ సెట్ అంటే ఏం లేదు వెరీ సింపుల్ కార్డినల్ నంబర్ అంటాం నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని కార్డినల్ నంబర్ అంటాం సో ఎన్ని ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి 1 2 3 4 సో దట్ ఈస్ కార్డినల్ నంబర్ లేదా సింపుల్ గా మనం ఎలిమెంట్స్ అని కూడా అంటాం సో ఈ కార్డినల్ నంబర్ ఈస్ ఫైనైట్
अंटे एलिमेंट्स अनेटिवी मूलकाल अनेटिवी खच्चितंगा लिमिटेड गा उन्नट्लयिते वाटिनी फाइनाइट सेट अंटामु. फॉर एग्जांपल 1 2 3 4 एंड अप टू 100 अनि वेसिनट्लयिते इदी फाइनाइट सेट अवुतुंदी. एंदुकु मन दींट नंबर आफ् एलिमेंट मन कौंट दट कॉर्डिनल नंबर कौंट इला नंबर कौंटे वे नंबर अला वेट्स फाइनाइट सेट अंटाम. अलाका इनफाइनाइट सेट मरी अदे एलिमेंट्स मन कौंटिंग से फॉर एग्जांपल नेचुरल नंबर सेट 1 2 3 4 एंड सो ऑन देयर इज नो एंड पॉइंट एंड नंबर अने सो अला सदर्भ ఈ సెట్స్ ని ఏమంటామంటే ఇన్ఫైనైట్ సెట్ అంటాం. సో ఇన్ఫైనైట్ సెట్ అంటే కార్డినల్ నంబర్ ఇస్ ఇన్ఫైనైట్ దట్ ఇస్ వి కెనాట్ కౌంట్. ఇక్కడ ఫైనైట్ లో కార్డినల్ నంబర్ ఇస్ ఫైనైట్ లేదా సింపుల్ గా చెప్పాలంటే ఎలిమెంట్స్ నంబర్ కౌంట్ చేస్తే అది ఫైనైట్ సెట్ అంటాము. నంబర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కౌంట్ చేయలేము అన్నట్లయితే వాటిని ఇన్ఫైనైట్ సెట్ అంటాం. నెక్స్ట్ సబ్ సెట్. సబ్సెట్ అంటే వెరీ సింపుల్ ఏలోని ఎలిమెంట్స్ అన్ని కూడా బిలో ఉంటూ బిలో అదనంగా ఎనీ వన్ ఎలిమెంట్ ఎక్స్ట్రా ఉన్నట్లయితే వాటిని ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అంటాము. సో ఇది కూడా వన్ సెట్ గా మనం తీసుకుందాం ఎందుకంటే మనకు ఈ యూనిట్ లో వస్తుంది కాబట్టి తీసుకుందాం. సబ్సెట్ అంటే ఏలో ఉన్న ఇలా మనం వేసాం గుర్తు ఇలా వేసాము అంటే ఏలో ఉన్నవన్నీ కూడా బిలో ఉన్నాయి అని అర్థం. So that is A is subset of B ane artham. So next universal set. Universal set anedi kuda manaku raavadam jarigindi. Universal set ante manaku ichina sets lo A B 3 A B C ane oka 3 sets isthe aa moodintini kalipi undeetundi oka pedda set ne universal set antamu. So ippudu manam next students ippudu basic operations gurinchi telusukundam. సో ఇప్పుడు బేసిక్ ఆపరేషన్స్ ఏంటి. సో ఇప్పుడు మనం సెట్స్ లో కూడా మిగతా వాటిలో లాగా అడిషన్ సబ్ట్రాక్షన్ అనే నంబర్స్ లో చేస్తాం. కానీ మనం ఇక్కడ బేసిక్ ఆపరేషన్స్ లో ఏం చేస్తామంటే కొన్ని సెట్స్ ని ఏం చేస్తామంటే యూనియన్ తర్వాత ఇంటర్సెక్షన్ తర్వాత సబ్ట్రాక్షన్ దట్ ఈస్ ఏ మైనస్ బి. సో దట్ ఈస్ ఒక సెట్ ను ఇంకో సెట్ లో నుంచి తీసేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ యూనియన్. యూనియన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ ను యు తో సూచిస్తాం దట్ ఈస్ యూనియన్. సో మరి ఇంటర్సెక్షన్ అంటే ఇలా కప్పు ఆకారం బోర్లించిన కప్పు ఆకారంలో సూచిస్తాం. నెక్స్ట్ ఏమి సబ్ట్రాక్షన్ దట్ ఈస్ ఏ మైనస్ బి. ఇలాంటివి మనం ఈ ఆపరేషన్స్ మనము ఎస్పెషల్లీ 10th క్లాస్ లెవెల్ లో చూస్తాం. ఈ ఆపరేషన్స్ గురించి మనం ప్రత్యేకంగా ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు ఏంటంటే ఫస్ట్ వన్ సెట్ ఏ ఇస్ ఈక్వల్ టు 1 2 3 4 అని ఇవ్వడం జరిగింది. సెట్ బి ఇస్ ఈక్వల్ టు 4 5 6 7 అని ఇవ్వడం జరిగింది. మరి యూనియన్ ఎలా చేస్తాము. యూనియన్ ఎలా చేస్తామంటే ఏ యూనియన్ బి ఇస్ ఈక్వల్ టు అంటే సెట్ ఏ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని ఫస్ట్ రాస్తాం ఏ 1 2 3 4 అండ్ యూనియన్ బి ఏది 4 5 6 7. సో ఇలా రాసేటప్పుడు మనకు ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే వెరీ సింపుల్ ఎక్స్ అనేది లేదా మూలకం అనేది ఎలిమెంట్ అనేది ఏ లో ఉండొచ్చు లేదా బి లో ఉండొచ్చు దీంట్లో ఉన్నా కూడా మనకు సెట్ రిజల్ట్ లో వస్తుంది. అంటే దీంట్లో ఉన్నా పర్వాలేదు దీంట్లో ఉన్నా పర్వాలేదు రాయొచ్చు. అలానే రెండు సార్లు రాయకూడదు ఒక్కసారి మాత్రమే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది 1 2 3 4 4 5 6 7 ఇచ్చాడు. 4 రెండు సార్లు రిపీట్ అయింది మరి 4 ను ఒక్కసారి మాత్రమే రాయాలి. సో దట్ ఈస్ 1 2 3 4 5 6 7. సో ఇది ఏ యూనియన్ బి వాల్యూ. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏ యూనియన్ బి లో మొత్తం ఏ యూనియన్ బి రాసుకున్నాము. నెక్స్ట్ ఏ యూనియన్ బి లో రిపీటెడ్ అయ్యే ఎలిమెంట్స్ ఒక్కసారి మాత్రమే రాసాం మిగతా అన్ని కూడా ఒక్కటేసారి రాసాం.
मरी सेट बिल्डर फॉर्म दी सेट रूप में ए यूनियन बी इज इक्वल टू एक्स सच दैट एक्स इज बिलॉन्ग्स टू ए आर एक्स इज बिलॉन्ग्स टू बी अंटे सेट ए लोनैना उंडोच्चु लेदा सेट बी लो कूडा उंडोच्चु इलांटिवन्नी कूडा मनमु ए यूनियन बी लो रास्तामु नेक्स्ट सेम अदे विधंगाने इप्पुडु ए इंटरसेक्शन बी अनेटुवंटिदि तीसुकुंदाम ई अंटे इक्कड मनं फस्ट इदि दिस इज कंडीशन ई कंडीशन मनं भागं मध्य पेट्टुकोवाली ए यूनियन बी अनेदि एंटय्य कंडीशन अंटे एक्स सच दट एक्स बिलांग्स टू ए आर एक्स बिलांग्स टू बी अंटे एक्स अनेटुवंटि एलिमेंट ए लो गानी बी लो गानी ఉన్నట్లయితే ఏ ఒక్క దాంట్లో ఉన్న యూనియన్ లోకి రాసేస్తాం మరి ఇంటర్సెక్షన్ అంటే ఏ లో ఉండాలి బి లో ఉండాలి రెండింటిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ను మాత్రమే రాస్తాం ఇక్కడ చూడండి ఏ 1 2 3 4 మరి బి ఏంటి ఇంటర్సెక్షన్ 4 5 6 7 సో ఇప్పుడు రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ ఇప్పుడు దీంట్లో ఉన్న ఎలిమెంట్ దీంట్లో ఉన్న ఎలిమెంట్ సేమ్ గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అలాంటి ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి ఇక్కడ 4 అనే ఎలిమెంట్ మాత్రమే ఉంది ఇక్కడ కూడా 4 సో దట్ ఇస్ 4 ఓన్లీ దిస్ ఇస్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం మరి దీని వాట్ ఇస్ ద సెట్ బిల్డర్ ఫామ్ అంటే కండిషన్ ఏందంటే x ఇస్ సారీ ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్ ఈక్వల్ టు x సచ్ దట్ x బిలాంగ్స్ టు a అండ్ x belongs to b ante x anetundi element x is a belongs to a and x is also in b rendintilo unnatundi elements ni maatrame manam set ga raastamu so ee two conditions manaku chaala important mari next operation vachesi subtraction mari subtraction gurinchi kuda ippudu telusukundam mari idi pradhananga manaku 4 marks raavadaniki చాలా చాలా యూస్ అవుతాయి కాబట్టి చాలా ఈజీ అంశాలు మనం ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని అయిపోయిన తర్వాత ఒక 2 3 ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ చేద్దాం నెక్స్ట్ ఏ మైనస్ బి సో ఏ మైనస్ బి అనేది ఏంటంటే ఏ మైనస్ బి ఏ ఆల్్రెడీ మనకు యు నో దట్ 1 2 3 4 ఆల్్రెడీ గివెన్ బి ఇస్ 4 5 6 7 మరి a మైనస్ b అన్నప్పుడు ఫస్ట్ a 1 2 3 4 అని రాసేసి అదే విధంగా ఏం రాయొచ్చు మైనస్ b 4 5 6 7 సో మరి ఇలాంటప్పుడు a ఇక్కడ ఏమి a మైనస్ b ఫస్ట్ మనం మీనింగ్ ని డెఫినేషన్ అర్థం చేసుకోవాలి a లో నుంచి దేని తీసేస్తున్నాం b ని తీసేస్తున్నాం మరి ఏది b ఇది b b లో ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దీంట్లో ఇక్కడ స్ట్రైక్ అవుట్ చేయండి ఇక్కడ b లో 4 ఉంది సో యు కెన్ సింప్లీ స్ట్రైక్ అవుట్ దట్ 4 సో అది కొట్టేయండి మిగతా బ్యాలెన్స్ ఏదైతే కొట్టివేయబడకుండా ఉన్నాయో వాటిని మాత్రమే రాస్తాం మనం 1 2 3 సో దిస్ ఇస్ a మైనస్ b మరి a మైనస్ b కూడా సెట్ బిల్డర్ ఫామ్ ఉంది a మైనస్ b ఇస్ ఈక్వల్ టు x సచ్ దట్ x బిలాంగ్స్ టు a and x does not belongs to b ఇక్కడ బాగా గమనించండి మనము b అనేది మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ దాని x అనేది b లో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అని మనం నోట్ చేస్తున్నాం సో దిస్ ఇస్ ద కండిషన్ కండిషన్స్ అనేవి మనకు a minus b a union b a intersection b ఈ కండిషన్స్ మనం బాగా నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేస్తాము సో ఇవి మనకు ఉన్నటువంటి ఆపరేషన్స్ सो मन को 10th क्लास लेवल लो उन्नटुवंटि ऑपरेशन्स एंटंटे यूनियन इंटरसेक्शन एंड सब्ट्रैक्शन मरि वीटिकि संबंधिंचि वेन डायग्राम्स चूद्दाम मरि ई वेन डायग्राम्स अनेदि सेपरेट गा मनकु ओक टॉपिक इव्वडं जरिगिंदि ई वेन डायग्राम्स कूडा एग्जाम पॉइंट ऑफ व्यू लो कूडा अडगडानिकि स्कोप उन्नटुवंटि अंशं सो काबट्टि वेन डायग्राम्स नु कूडा मनं बागा जाग्रत्तगा चेसुकोवालि वेन डायग्राम एम कथ वेरी सिंपल मन इच्छा सैट्स एबीसी अट्स इच्छार वीट सर्किल रूप में सूचिस्ट जनरल मरी
అదే విధంగా యూనివర్సల్ సెట్ అని విన్నాం యూనివర్సల్ సెట్ ను రెక్టాంగిల్ తో సూచిస్తాం దేనితో సూచిస్తాం రెక్టాంగిల్ తో మరి అదే ఈ సెట్స్ ని ఏందని సర్కిల్ తో సూచిస్తాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ యూనియన్ బి అన్నాం నెక్స్ట్ బి యూనియన్ సి అన్నాం ఇప్పుడు ఏ అనేటువంటి ఒక సర్కిల్ బి అనేటువంటి ఒక సర్కిల్ తీసుకుందాం ఇక్కడ బి ఒకదానికి సి ఒకదానికి వస్తుంది దిస్ ఇస్ బి దిస్ ఇస్ సి దిస్ ఇస్ ఏ దిస్ ఇస్ బి మరి ఇక్కడ ఏ యూనియన్ బి అన్నాడు అంటే ఏ మరి లేక బి ఈ రెండింటిలో ఏదైనా ఎలిమెంట్స్ రాసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఉన్నా పర్లేదు ఇక్కడ ఉన్నా పర్లేదు రెండింటిలో ఉన్నా ఒకటే కాబట్టి ఈ విధంగా నోట్ చేయడాన్ని మనము ఏ యూనియన్ బి అంటాం సో ఏ యూనియన్ బి అంటే రెండింటిలో ఉండొచ్చు దీంట్లో ఉండొచ్చు దీంట్లో ఉండొచ్చు అంటే ఏలో ఉండొచ్చు బిలో ఉండొచ్చు ఆర్ రెండింటిలో ఉండొచ్చు సో ఇలాంటి వాటిని ఇక్కడ సేమ్ బి ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి కూడా ఈ విధంగా ఇండికేట్ చేస్తాం సో దిస్ ఈస్ యూనియన్ యూనియన్ అంటే వెరీ సింపుల్ మొత్తము అని తీసేసుకోండి ఎస్ నెక్స్ట్ ఇదే దాన్నే ఇది ఇప్పుడు యూనియన్ తీసుకున్నాం కదా మరి ఇంటర్సెక్షన్ గురించి తెలుసుకుందాం సో దిస్ ఇస్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ తీసుకుంటే ఏ ఇంటర్సెక్షన్ బి తీసుకుందాం అప్పుడు ఏ దిస్ ఇస్ బి ఏ బి ఏబి అని తీసుకున్నప్పుడు మనకు డెఫినేషన్ ప్రకారం ఇంటర్సెక్షన్ అంటే ఎక్స్ ఈస్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ ఈస్ బిలాంగ్స్ టు బి ఉండాలి మరి ఎక్స్ అనేది ఇక్కడ మాత్రమే ఇప్పుడు చూడండి ఈ సర్కిల్ లో ఈ పార్ట్ ఏలోకి వచ్చింది అదే విధంగా బి లోకి వచ్చింది సో ఇప్పుడు రెండింటిలో ఉండేటువంటివి ఏవి అంటే ఈ పార్ట్ అందుకే ఈ పార్ట్ ను మాత్రమే మనం షేడ్ చేస్తాం సో దిస్ ఈస్ ఏ ఇంటర్సెక్షన్ బి గా చెప్పుకుంటాం నెక్స్ట్ అదే విధంగా ఒకవేళ త్రీ సెట్స్ ఇస్తే ఎలా ఇప్పుడు త్రీ సెట్స్ ఇచ్చారనుకుందాం ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి సో ఇప్పుడు ఈ రెండింటికి బ్రాకెట్ వేద్దాం అప్పుడు ఏ ఇది బి ఇది సి ఇది ఏ బి సి ఫస్ట్ ఎప్పుడే గాని ఇలాంటి సందర్భంలో బ్రాకెట్ లో ఉన్నటువంటి దాన్ని సింప్లిఫికేషన్ చేద్దాం సో ఇక్కడ బి ఇంటర్సెక్షన్ సి ఇస్ నథింగ్ బట్ బి సి ఈ రెండింటి మధ్యన ఉమ్మడిది ఇది సో కాబట్టి దీన్ని ఇలా మార్క్ చేయాలి సో బికి సికి మధ్యన ఉన్నటువంటి దాన్ని మార్క్ చేశాం ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ ఈ మొత్తం మరి ఏ ఇంటర్సెక్షన్ అంటే ఇది ఈ భాగం ఇంటర్సెక్షన్ అని ఉందంటేనే ఇలా రెండింటిలో ఉన్నటువంటి భాగము అని మనకి పెట్టుకోండి సో దిస్ ఈస్ ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ మీరు గమనించండి ఈ మొత్తానికి ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఉంది ఇక్కడ బి ఇంటర్సెక్షన్ సి అంటే ఇది వచ్చింది అదే ఏ ఇంటర్సెక్షన్ అన్నప్పుడు ఇది వచ్చింది మరి రెండింటిలో ఉన్నది ఏది అంటే కేవలం ఈ పార్ట్ ఇది చాలా చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 మార్క్స్ రావడానికి స్కోప్ ఉంది సో కాబట్టి అంటే ఈ ట్రయాంగిల్ షేప్ లో వచ్చేటువంటి ఈ భాగము ఇక్కడ లైన్స్ ఎలా ఉన్నాయి ఇలా క్రాస్ లైన్స్ ఉన్నాయి అడ్డ లైన్స్ అదేవిధంగా నిలువు లైన్లు ఉన్నాయి సో దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి సో ఇలా రాస్తే మనకు ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తాయి ఇప్పుడు అదే విధంగా ఏ ఇంటర్సెక్షన్ బి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి దీన్ని చూద్దాం ఇక్కడ సేమ్ అదే టైప్ ఏ బి సి సెట్స్ ఉన్నాయి వెన్ డయాగ్రామ్స్ ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ని షేడ్ చేయాలి సో దిస్ ఈస్ లైక్ దిస్ ఇలా షేడ్ చేస్తాం అంటే ఫస్ట్ ఇప్పుడు ఇది చేశాం నెక్స్ట్ ఏమి ఇంటర్సెక్షన్ సి అప్పుడు సి ని ఇంటర్సెక్షన్ చేస్తున్నాం ఇలా సో దిస్ ఈస్ కాల్డ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఇస్ ఈక్వల్ టు ఈ షేడెడ్ రీజియన్ అంటే రెండిట్లో ఉండేది ఇందాక మనం అనుకున్నాం కదా అది ఈ పార్ట్ సో ఇక్కడ గమనించండి ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి సేమ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఓ సారీ ఇక్కడ ఇది ఇలా ఉంటుంది
A intersection B intersection C both are same. So that is A intersection B intersection C is equal to A intersection of B intersection C. ఇది ప్రూవ్ అయింది మనకు వెన్ డయాగ్రమ్స్ ని బేస్ చేసుకొని. సో ఇవి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో బాగా రావడం జరుగుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్సెక్షన్ అయిపోయింది, మైనస్ అంటే సబ్ట్రాక్షన్స్ గురించి వెన్ డయాగ్రమ్స్ తెలుసుకుందాం. మరి ఈ వెన్ డయాగ్రమ్స్ ఎలా వస్తాయి సబ్ట్రాక్షన్ లో అంటే, దట్ ఈస్ ఏ మైనస్ బి, వెన్ డయాగ్రమ్స్ ఏ ఇది బి. సో ఏ బి ఏ లో నుంచి దేన్ని తీసేయాలి, కంప్లీట్ గా బి తీసేయాలి. సో సెట్ ఏ అనేది మనకి ఈ సర్కిల్, సెట్ బి అనేది ఇది. సో కాబట్టి బిని రిమూవ్ చేయాలి. బిని రిమూవ్ చేస్తే మిగతాది ఇది మాత్రమే కదా. సో దిస్ ఈస్ కాల్డ్ ఏ మైనస్ బి. సో దిస్ ఈస్ ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి అంటే సింపుల్ గా ఏ నుంచి బిని తీసేస్తున్నాం. అదే బి మైనస్ ఏ ఎలా వస్తుందో చూద్దాం. ఇది ఏ ఇది బి, ఏ బి. ఇప్పుడు ఏ లో నుంచి సారీ బి మైనస్ ఏ కదా, అప్పుడు బి లో నుంచి దేన్ని తీసేస్తున్నాం, ఏను రిమూవ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ దిస్ వన్, ఓన్లీ బి మాత్రమే ఉంటుంది. అప్పుడు ఏ తీసేసాం కదా, సో దిస్ ఈస్ ద ఏ మైనస్ బి. సో ఇక్కడ సారీ బి మైనస్ ఏ, ఇక్కడ గమనించండి ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు B మైనస్ A. సింపుల్ గా చూడండి, A మైనస్ B లో A లో మాత్రమే షేడ్ చేయబడింది, B మైనస్ A లో ఓన్లీ B మాత్రమే షేడ్ చేయబడింది. సో కాబట్టి బోత్ ఆర్ డిఫరెంట్. ఆల్ దీస్ టైప్స్ ఆర్ వెన్ డయాగ్రమ్స్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్. ఇప్పుడు మనము కంప్లీట్ గా థియరీ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. మనము వీలైనంత వరకు అక్కడ టూ టూ లాగా ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్ కంప్లీట్ చేసుకుంటూ ముందుకెళ్దాం, ఈ యూనిట్ కంప్లీట్ చేసేద్దాం. స్టూడెంట్స్ ఇప్పుడు ఒక ప్రాబ్లం అబ్జర్వ్ చేద్దాం. ఏ ఇజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6, బి ఇజ్ ఈక్వల్ టు 2 4 6 8 10. సో ఇప్పుడు మనము ఇంతవరకు డిస్కస్ చేసిన మొత్తం అన్ని అంశాలను ఓన్లీ దీనికి అబ్జర్వ్ చేద్దాం. ఎలా చేద్దాం, ఫస్ట్ ది మనం ఏం తెలుసుకున్నాం, ఫస్ట్ సెట్ అంటే ఏమి, సెట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఇలాంటివి తెలుసుకున్నాం. సో ఎలిమెంట్స్ ఇప్పుడు చూడండి, ఎలిమెంట్స్ అంటాం కదా వీటిని 1 2 3 4 5 6. సో ఎలిమెంట్ ఆ సెట్ లో ఉందా లేదా అని తెలపడానికి ఇలా రాస్తాం, వన్ బిలాంగ్స్ టు అంటాం దీన్ని, వన్ బిలాంగ్స్ టు, వన్ బిలాంగ్స్ టు ఏ. అంటే వన్ అనేటువంటి ఎలిమెంట్ ఈజ్ ఇన్ ఏ, ఇన్ సెట్ ఏ లో ఉంది అని మన అర్థం. నెక్స్ట్ అదేవిధంగా టూ బిలాంగ్స్ టు సిక్స్, సారీ బి, బి మీన్స్ బి సెట్ లో టూ అనేటువంటి ఎలిమెంట్ ఉంది అని మెన్షన్ చేస్తున్నాం, బిలాంగ్స్ టు అని చదువుతాం. సో ఈ టైప్ లో మనం చెప్పడాన్నే బిలాంగ్స్ టు. ఇటువైపు బిలాంగ్స్ టుకు రైట్ సైడ్ ఖచ్చితంగా సెట్ మాత్రమే ఉండాలి, సెట్ క్యాపిటల్ లెటర్స్ లోనే, దట్ ఈస్ క్యాపిటల్ లెటర్స్ లోనే ఉండాలి, క్యాపిటల్ లెటర్స్. మరి ఎలిమెంట్స్ ఎలా ఉండాలి అంటే, ఎలిమెంట్స్ ఓన్లీ ఇన్ స్మాల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ లో ఉంటాయి, అది మనం గమనించాల్సిన విషయం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1 2 అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి ఎలిమెంట్స్, ఇక్కడ సెట్ అంటే బిలాంగ్స్ టు లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి ఎలిమెంట్స్ ఉన్నాయి, రైట్ సైడ్ సెట్ ఉంటుంది, సెట్ నేమ్ ఇది, సెట్ నేమ్ ఇది ఎలిమెంట్స్. అది ఇది మనకున్నటువంటి అంశం. నెక్స్ట్ విషయానికి వస్తే సెట్ బిల్డర్ ఫార్మ్స్ తెలుసుకున్నాం, ఇవి ఆల్రెడీ లిస్టెడ్ ఫార్మ్సే. ఎందుకు, ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా లిస్ట్ అవుట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ లిస్టెడ్ ఆర్ రోస్టర్, దీని తెలుగులో జాబితా రూపం అంటారు. సో ఇవన్నీ లిస్టెడ్ ఫార్మ్సే. ఎందుకు, ఏమేమి ఉన్నాయి అవన్నీ రాస్తాం. మరి సెట్ బిల్డర్ ఫార్మ్ ఏంటంటే, సెట్ బిల్డర్ ఫార్మ్ మరి సెట్ బిల్డర్ ఫార్మ్ ఏకి తీసుకుందాం. ఏ ఒక కండిషన్ ఫాలో అయింది, ఏమని 1 2 3 4 5 6 అని గమనిస్తే మీరు అన్ని కంటిన్యూగా నంబర్స్ ఉన్నాయి 1 నుంచి 6 వరకు. సో దట్ ఈ సింపుల్ గా ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు జీరో లెస్ దాన్ జీరో సారీ
1 less than or equal to x less than or equal to 6 and x. And condition enti x such that x is an element. Condition enti 1 less than or equal to x less than or equal to 6. And x value 1 ki 6 ku madhyana undi ani cheppi raayachu. So this is called set builder form. Ikkada students manam gamaninchandi ee set builder form okkokkaru okko vidhanga raayachu. Ade inkoka student a x such that x 1 kaapante ikkada em raayachu 0 less than x less than 7 ani kuda raayachu. अंत एक्स वालू जीरो कटे ग्रेटर दीन कटे मध्य अर्थ सो ई विधा मन रायचु सो काबी रकल कंडीशन मन कंडीशन वे रिजल्ट सेम दट सेट बिल्डर फॉर्म मरी अदे विधा सेट बी की तस्कूं बी इज ईक्वल टू एक्स सच दट एक्स एक्स इज ईक्वल टू व्हाट इज द वैल्यू टू एक्स अंत ईवन नंबर्स आर that equal to even numbers less than or equal to 12 sorry less than or equal to annam kaabatti 10 annaru so ee type lo manamu second set nu kuda rasukuram this is called set builder form ante ikkada edaithe rule undo aa rule nu ikkada rastunnamu ee rule nu ikkada rastunnam ee rule nu manam ida ide anukochu ledha even numbers less than 10 annaru లేదా సింపుల్ గా దట్ ఈక్వల్ టు 2x x ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అని కూడా రాయొచ్చు సో దట్ ఇస్ 0 సారీ 0 గ్రేటర్ దెన్ అన్న ఈ టైప్ లో మనం రాయొచ్చు 0 లెస్ దెన్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 సో ఇలా మనం కండిషన్ ను బేస్ చేసుకొని సెట్ బిల్డర్ ఫామ్స్ కంప్లీట్ చేస్తాము సో ఈ సెట్ బిల్డర్ ఫామ్స్ అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి టైప్స్ ఆఫ్ సెట్స్ అని చెప్పుకున్నాము తర్వాత टाइप्स ऑफ सेट्स తీసుకుందాము ఇక్కడ కార్డినల్ నంబర్ n ఆఫ్ a కార్డినల్ నంబర్ అంటే దీని 1 2 3 4 5 6 6 అనేటువంటిది n ఆఫ్ a అనేది నంబర్ సో దిస్ ఇస్ ఫైనైట్ కావటి దిస్ ఇస్ ఫైనైట్ సెట్ అని చెప్పొచ్చు నెక్స్ట్ n ఆఫ్ b తీసుకుందాము నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ b అని అర్థం 1 2 3 4 5 సో దట్ ఈక్వల్ టు 5 దిస్ ఇస్ ఆల్సో ఫైనల్ సెట్ దీని కార్డినల్ నంబర్ అంటాం సో ఈ రెండింటిలో కూడా కార్డినల్ నంబర్ ఏమి ఫైనైట్ గా ఉంది కాబట్టి ఆల్ దిస్ సెట్స్ ఆర్ కాల్డ్ ఫైనైట్ సెట్స్ అంటాము సో ఇది ఫైనైట్ సెట్ ఒకవేళ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్ అన్లిమిటెడ్ అయితే ఇన్ఫైనైట్ సెట్ అని చెప్తాము మనము నెక్స్ట్ విషయానికి వస్తే బేసిక్ ఆపరేషన్స్ చేద్దాం సో దట్ ఈస్ ఏ యూనియన్ బి ఇది 4 మార్క్స్ కు రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కాబట్టి ఇప్పుడు ఏ అన్నప్పుడు స్టెప్ వైస్ గా రాయాలి ఏ 1 2 3 4 5 6 అన్న రాసేసి యూనియన్ బి ఏమి 2 4 6 8 10 ఇలా రాసేయండి దట్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి అంటే ఏమి x అనేది సారీ ఎలిమెంట్స్ అనేవి ఏ లో ఉండొచ్చు బి లో ఉండొచ్చు ఏ దాంట్లో ఉన్నా కూడా Right, so 1, 2, 3, 4, 5, 6. Next, you can add 2, 4, 6. Run, we 8, 10. Ila manamu A union B in rastam. Next, adhi vidhanga A intersection B this kundam. A intersection B and A, 1, 2, 3, 4, 5, 6. Intersection 2, 4, 6, 8, 10. సో మరి రెండింటిలో ఉన్నటువంటి దాన్నే ఇంటర్సెక్షన్ గా తీసుకుంటాం ఇప్పుడు రెండింటిలో 2 ఉంది 2 ఉంది 4 ఉంది 4 ఉంది 6 ఉంది 6 ఉంది సో దట్ ఇస్ 2 4 6 అది రాయడాన్ని a ఇంటర్సెక్షన్ b గా తీసుకుంటాం మరి ఇప్పుడు ఇంగో బేసిక్ ఆపరేషన్ ఏంటి a మైనస్ b సో ఫస్ట్ ఏం రాస్తాం a రాయతాం 1 2 3 4, 5, 6, minus BME, 2, 4, 6, 8, 10. So that equal to, you could do the A lo unna venni, B lo unna venni, ikkada quotation di. 2 undi, 4 undi quotation, 6 cancel SSM. Balance 1, 3, 5, 1, 3,
5. So, ఈ విధంగా మనము బేసిక్ ఆపరేషన్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో స్టూడెంట్స్ మీకు మొత్తం యూనిట్ అంతా కూడా కవర్ అయ్యింది. మీరు ఇదే టైప్ ఏ ప్రాబ్లం ఇచ్చినా, ఇంటర్సెక్షన్ ఇచ్చినా, యూనియన్ ఇచ్చినా, సబ్ట్రాక్షన్ ఇచ్చినా ఏదైనా చేయొచ్చు. అదే విధంగా మీరు ఏం చేస్తారంటే కొన్ని ప్రాబ్లమ్స్ ను సెట్ బిల్డర్ ఫామ్స్ కానీ తర్వాత ఒకవేళ ఏం చేస్తారంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఇజ్ ఈక్వల్ టు ఒక ఫార్ములా ఉంది మనకు, ఇది ఒక్కటి మనం తెలుసుకొని ఇక్కడికి ఈ చాప్టర్ ను కంప్లీట్ చేద్దాం. సో ఇది చాలా ఇంపార్టెంట్, 2 మార్క్స్ కు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎంత ఇది 1 2 3 4 5 6. ఎన్ ఆఫ్ బి ఎంత 2 1 2 3 4 5. మరి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అని క్వశ్చన్ అడిగినాడు. అదేవిధంగా ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత అని క్వశ్చన్ అడిగినాడు. సో అలాంటప్పుడు ఏం చేయాలా, మనం ఇందాకనే ఏ ఇంటర్సెక్షన్ బి చేశాము. సో దట్ ఈస్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే నేను డైరెక్ట్ గా ఆన్సర్ రాస్తున్నాను, ఏ లో బి లో రెండింటిలో ఉండేది 2 4 6, దట్ ఈస్ ఎంత 3 ఎలిమెంట్ నంబర్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఏ యూనియన్ బి తీసుకుందాం. ఏ యూనియన్ బి డైరెక్ట్ చేస్తున్నా నేను 1 2 3 4 5 6, ఇక్కడ ఏమి 8 10. సో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్? 6 7 8. సో 8 అనమాట. సో ఇక్కడ మీరు గమనించండి, మోస్ట్ ఇంపార్టెంట్, ఇది 2 మార్క్స్ లో అడుగుతాడు. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఇస్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, 2 మార్క్స్ గ్యారంటీకి వస్తుంది. ఇప్పుడు యూనియన్ ఇక్కడ ఉంది, అప్పుడు ఇంటర్సెక్షన్ అక్కడికి వస్తుంది. అదే ఇంటర్సెక్షన్ ఇక్కడికి వస్తే యూనియన్ అవతలికి పోతుంది, అంతే ఫార్ములా. అంటే ఇది అవతలికి పోతే అది ఇక్కడికి వచ్చేస్తుంది. సరే ఇక్కడ మైనస్, ఇది మనకున్నటువంటి ఫార్ములా. ఈ ఫార్ములాను బాగా మనం నీట్ గా నేర్చు చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇది కనుక్కోవాలనుకోండి, ఎన్ ఆఫ్ ఏ ఎంత 6 ప్లస్ ఎన్ ఆఫ్ బి ఎంత 5 మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత 3. సో దట్ ఈస్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి కావాలంటే ఫార్ములా దట్ ఈస్ 8. చూడండి మనకు వచ్చింది ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. అదే విధంగా ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి అంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సారీ ఏ యూనియన్ బి. సో ఇది గమనిస్తే మనము ఎన్ ఆఫ్ ఏ 6 ఎన్ ఆఫ్ బి 5 ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత 8. సో దట్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో దీని వాల్యూ 3 వచ్చింది ఇక్కడ. సో ఇది ఇచ్చి దాన్ని కనుక్కోవచ్చు, దాన్ని ఇచ్చి దీన్ని కనుక్కోవచ్చు. చాలా ఈజీ క్వశ్చన్, మనకు 2 మార్క్స్ ఈజీగా సెట్స్ అనేది టోటల్ కంప్లీట్ గా మీకు ఇవ్వడం జరిగింది. మీరంతా కూడా ఈ వీడియోని చూసి సరైన విధంగా దీన్ని ఉపయోగించుకుంటారని ప్రత్యేకంగా నాకు ఇలాంటి వీడియోలు మీరు ఇచ్చేటువంటివి రెస్పాన్స్ మాకు చాలా ఉత్సాహం కలిగిస్తుంది. అదేవిధంగా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.